రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ధాన్యంలో తరుగుతీస్తున్నారని రైతులు రోడ్డెక్కారు. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఆరుకాలం కష్టించి పండించిన పంటకు ఎన్ని అడ్డంకులు అంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేసేంత వరకు నిరసనను విరమింపజేసేది లేదంటూ రైతులు భీష్మించుకొని కూర్చున్నారు. వారికి కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న సిఐ ఉపేందర్ రైతులతో మాట్లాడారు. సంబంధిత అధికారులతో రైతులను మాట్లాడించి ధర్నాను విరమింపజేశారు. అసలు ఎందుకు ధర్నా చేస్తుండ్రు ఇప్పుడు? ఏం ప్రాబ్లం వచ్చింది? చెక్ చేసిన వాటిను జోకుమన్నారు, జోకిరు. లారీ వేయింది అక్కడ 8 క్వింటాలు కట్ చేసిండు ఒక లారీకి. దాని గురించి కట్ చేయొద్దని ధర్నా చేస్తున్నాను. ఒక లారీ అంటే ఒక 720 బస్తాలు వేయింది, దానికి 8 క్వింటాలు కట్ చేశారు. 8 క్వింటాలు కట్ చేశారు. రైస్ మిల్లర్లు దోపిడీ చేస్తారు. రైస్ మిల్లర్ల దోపిడీ నశించిన వడ్లను కట్ చేస్తారు. కట్ చేయొద్దని మేము ధర్నా చేస్తున్నాం. సర్టిఫైడ్ చేసిన వడ్లను కట్ చేస్తున్నాం. అవి నూకైతున్నాయని నలిసి నూకైతున్నాయని చెప్పి కట్ చేస్తారు. వైసీ